ముందు నుంచి మీ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఏంటి చిరంజీవి గారి మరి పోటీ చేస్తారని చెప్పేసి మీకు సంబంధించినటువంటి నాయకులు చెప్పారు, అసలు ఆయన మీ పార్టీలో ఉన్నారా లేకుంటే ఏంటి? అసలు అది చిరంజీవి గారు చెప్పాలి. మరి మీ పార్టీ నాయకుడు రామ్మోహన్ గారు దీనికి సంబంధించి ఏది చింతమోహన్ గారు చెప్పినటువంటి సందర్భం? అదే ఆయన సీనియర్ నాయకుడు, ఆయన అభిప్రాయం చెప్పిండొచ్చు, కానీ దాని గురించి ఆన్సర్ చెప్పగలిగే వ్యక్తి చిరంజీవి గారు మాత్రమే. అంటే వాళ్ళకి వాళ్ళకి ఏమన్నా లీక్స్ వచ్చాయా లేకుంటే ఎట్లా ఏమనుకోవాలి మనం? నేనట్టు అనుకోవడం లేదు, మరి ఆయన అభిప్రాయం ఉంటుంది కానీ లీక్స్ అనుకోవడం లేదు, కానీ ఆయన అభిప్రాయం ఉండొచ్చు అంతవరకే, కానీ లీక్స్ ఏం కాదు. మరి అభిప్రాయం వచ్చేసి కరెక్టే కాదని చెప్పాల్సింది చిరంజీవి గారు చెప్పాలి, ఇంకా నన్ అదర్ దాన్ చిరంజీవి గారు. ఎవరు చెప్పేదానికి, ఎవరు చెప్పినా మళ్ళీ ఊహాగానాలి అంతే. నేను చెప్పినా, ఇంకో చింతామోహన్ గారు చెప్పినా, ఇంకోటి చెప్పినా చింతామోహన్ గారు ఆయన అభిప్రాయం చెప్పారు, ఇంకా మిగతా వాళ్ళు ఎవరు చెప్పినా అటువంటి అభిప్రాయం చెప్పాలి. అది కరెక్టే కాదని చెప్పగలిగేది ఒక చిరంజీవి గారే. కాబట్టి బెస్ట్, ఆయన అడిగితే బెస్ట్. షూర్, తప్పకుండా అడిగే ప్రయత్నం. రెండవది కాపు అనేది కొంచెం పదే పదే వస్తూ ఉంది. ఇప్పుడు నా పేరు తులసిరెడ్డి, నా సర్టిఫికెట్లో కాపు, రెడ్డి అని ఉండదు. రిలీజన్ నేషనాలిటీ ఇండియన్, రిలీజన్ హిందూ, క్యాస్ట్ వచ్చేసి కాపు. నీలం సంజీవ్ రెడ్డికి కాపునే, కోట్ల విజయభాస్కర్ రెడ్డి కాపునే, కిరణ్ కుమార్ రెడ్డి కాపునే, రాజశేఖర్ రెడ్డి కన్వర్టెడ్ క్రిస్టియన్ కానీ ఆయన సర్టిఫికెట్లు కూడా కాపునే. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి కన్వర్టెడ్ క్రిస్టియన్ కానీ ఆచార వ్యవహారాల్లో, కానీ ఆయన సర్టిఫికెట్ కాపునే. మరి బ్రహ్మాందిరెడ్డి గారికి ఆ ప్రాంతంలో ఉందో తెలియదు, కానీ మొత్తం రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం ఈ ప్రాంతంలో రెడ్లు అనే వాళ్ళందరికీ వచ్చేసి సర్టిఫికెట్లో కాపునే. చిరంజీవి కాపునే, పవన్ కళ్యాణ్ కాపునే, తులసిరెడ్డి కాపునే, జగన్మోహన్ రెడ్డి కన్వర్టెడ్ క్రిస్టియన్ కాకుండా అయితే సర్టిఫికెట్ ప్రకారంగా ఆయన కాపునే, రాజశేఖర్ రెడ్డి కాపునే, కిరణ్ కుమార్ రెడ్డి కాపునే. కాబట్టి ఇది చాలామందికి వచ్చేసి తెలియని వాళ్ళు కొందరు ఉన్నారు, తెలిసి దాన్ని పక్కన పెట్టే వాళ్ళు కొందరు ఉన్నారు. కాబట్టి ఇంతవరకు ఏదో కాపు ముఖ్యమంత్రి లేడు అని అంటారు. వీళ్ళందరూ కాపు ముఖ్యమంత్రులే. రెడ్డి అని పేరా? బీసీలకు రెడ్డి, ఇప్పుడు కిరణ్ కుమార్, ఇప్పుడు రఘువీరారెడ్డి ఉన్నారు, ఆయన వచ్చేసి బీసీ కమ్యూనిటీ, యాదవ్ కమ్యూనిటీ ఆయన ఉంటుంది. అదేవిధంగా మా ఊరి పక్కన వచ్చేసి ఇప్పుడు ఇడప్పపాయి ఎస్టేట్, జగన్మోహన్ రెడ్డి ఇడుపులపాయి ఎస్టేట్, ఇడప్పులపాయిలో అక్కడంతా బలిజే కులస్తులు ఉంటారు, వాళ్ళందరూ రెడ్డి పెట్టుకుంటారు. చలమారెడ్డి, విశ్వనాథ్ రెడ్డి, పెద్దసుబ్బారెడ్డి, చిన్నసుబ్బారెడ్డి, పునరేకాష్ రెడ్డి, వాళ్ళందరూ బలిజే క్యాస్ట్. అదేవిధంగా వచ్చేసి మదనపల్లెలో కమ్మ, వాళ్ళు వచ్చేసి రెడ్డి పెట్టుకుంటారు, రెడ్డెప్పరెడ్డి, అట్లా కమ్మ వాళ్ళు. అదేవిధంగా ఇప్పుడు రావు అనేది ఎన్టీ రామారావుకు రావే ఉంటుంది, వెంగళరావుకు రావే ఉంటుంది, పివి నరసింహారావుకు రావే ఉంటుంది. కాబట్టి ఇది రెడ్డి రావు ఇన్ని, కానీ సర్టిఫికెట్ ప్రకారం అనేది కరెక్ట్. సర్టిఫికెట్ పరంగా వచ్చేసేసి తులసిరెడ్డి కాపునే, చిరంజీవి కాపునే, పవన్ కళ్యాణ్ కాపునే. కాబట్టి కాపులు ఇంతవరకు ముఖ్యమంత్రి కాలేదు. నీలం సంజీవ్ రెడ్డి మొదటి ముఖ్యమంత్రి, నీలం సంజీవ్ రెడ్డి ఆంధ్రప్రదేశ్కు కాపు ఆ ప్రకారం అనుకుంటే. కాబట్టి ఇది కొంత రాను రాను, ఎందుకంటే ఇది ఎక్కువ దీని గురించి ఎక్కువ డిస్కషన్ జరుగుతుంది, అందుకోసం చెప్పాల్సి వచ్చింది. ఓకే అండి. నెక్స్ట్ వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి వెంకటేశ్వర రెడ్డి గారు. వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పండి. నమస్తే అండి. నమస్తే అండి. పదే పదే కాపు సామాజిక వర్గానికి సంబంధించి అంశం తెరపైకి వస్తుంది, అలాగే మరొక్కసారి చిరంజీవి గారి పేరు కూడా రావడం, దీన్ని ఎలా చూస్తారు మీరు? ఫస్ట్ ముందుగా తులసిరెడ్డి అన్నకి, అట్లానే మీకు అక్కడ ప్యానెల్లో ఉన్న పెద్దలకి, వీక్షకులకి, 99 వీక్షకులకి, అభిమానులకి, కార్యకర్తలకి, నాయకులకి, అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. మీకు కూడా అలాగే. చెప్పండి ఇప్పుడు ఇప్పుడు క్వశ్చన్ వేయండి. క్వశ్చన్ వేయండి. రైట్, క్వశ్చన్ ఇందాక వేసాను. ఏదైతే కాపు సామాజిక వర్గం పదే పదే ప్రస్థానం వస్తుంది, అలాగే ముఖ్యంగా ఏదైతే మళ్ళీ మరొక్కసారి తెరపైకి చిరంజీవి గారి ప్రస్థానం వచ్చింది, దీన్ని ఎలా చూస్తారు మీరు? చిరంజీవి గారు ఇప్పుడు కొత్త ఏం కాదు, ఆల్రెడీ రాజకీయాల్లోకి వచ్చారు. కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన కేంద్ర మంత్రిగా పనిచేశారు, అట్లానే ప్రజారాజ్యం పార్టీ పెట్టారు, ఆ తిరుపతిలో గెలిచి ఉండొచ్చు, అట్లానే ఆయన సొంత నియోజకవర్గం అయిన పాలకొల్లులో ఓడిపోయారు. ఇవన్నీ ఎదురు రాజకీయాల్లో పలాని వ్యక్తి వస్తే ఏదో జరుగుతుంది అనేవి చెప్పుకోకూడదు. పార్టీ పాలసీ ఏంటి, విధి విధానాలు ఏంటి, ఆ విధి విధానాల్లో
కొంతమంది వ్యక్తులకి సినీ గ్లామరో లేకపోతే ఏదో వ్యక్తిగత ఇమేజ్ ఉంటే వస్తే కొంత ప్లస్ అవ్వచ్చు, కానీ మన స్టాండ్ని బట్టే, మనం చేసిన పనిని బట్టే మన ఇక్కడ ఓట్ బ్యాంక్ అనేది ఉంటది. తప్పితే వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు. ఇప్పుడు ఆర్టిఫిషియల్ గా ఏదో చెప్పి ఏదో చేస్తే ఓట్లు పడతాయి అనుకునే మాట భ్రమ. ప్రజలు చాలా ఎడ్యుకేట్ అయి ఉన్నారు, సమాచార వ్యవస్థ చాలా సామాన్యుడి దగ్గరికి వెళ్ళిపోయింది. ఇక్కడ మనం ఏది దాచిపెట్టడం కానీ అబద్ధం ఆడటం కానీ కుదరని పని. నిజం మాత్రమే మాట్లాడాల్సిన ఆవశ్యకత ప్రతి సామాన్యుడి దగ్గర నుంచి, ప్రతి రాజకీయ నాయకుడి దగ్గర నుంచి, ప్రతి పార్టీకి ఉంది అనేది నా అభిప్రాయం. వెనకటి రోజుల్లో లాగా ఏదో ఒక పేపర్లో రాస్తేనో ఎప్పుడో ఎవరో వచ్చి చెప్తేనో ఇవాళ లేదు. మనము ఇక్కడ డిబేట్లో ఉన్నా మన పిల్లలు టీవీ చూస్తున్నారు, వాళ్ళ మొబైల్లో చూస్తున్నారు, అన్ని వాళ్ళకి మనకంటే ఇది అదే అంటారు గ్లోబల్ విలేజ్ అయిపోయింది, ప్రపంచమే ఒక ఒక గ్రామం కిందకు వచ్చేసింది. కాబట్టి ఎక్కడ మనం అబద్ధం ఆడితే చెల్లుబాటు అవ్వము. జరిగిందే చెప్పాలి, చేయగలిగిందే చెప్పాలి, ఉన్నది మనం ఏ స్థితిలో ఉంటే ఆ స్థితి మాత్రమే మాట్లాడాలి. రైట్ రామ్నాథ్ గారు, ఓవరాల్గా సినారీ చూస్తున్నట్లయితే కాపు సామాజిక వర్గం సంబంధించి పదే పదే ప్రస్తావన వస్తుంది, మొత్తానికి రాజకీయాలు అంటే సీట్లు కావచ్చు ఎలక్షన్స్ టైంలోనే ఈ ప్రస్తావన ఎక్కువగా వస్తుంది. ఎస్ ఎస్, ఖచ్చితంగా అందరికీ ప్యానల్లో ఉన్న పెద్దలకి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సో ముఖ్యంగా ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే, ఇందాక తులసిరెడ్డి సార్ గారు చెప్పినట్టుగా రాయలసీమ ప్రాంతంలో ఏంటంటే అందరినీ కాపోళ్ళు, శెట్టి గారు, బాపనులు అనేది ఇట్లా ఒక కామన్ లాంగ్వేజ్లో మాట్లాడతారు. సార్ అన్నట్టు చాలామంది వివిధ కమ్యూనిటీస్ కూడా అక్కడ రెడ్డి అనేటువంటి పేరు పెట్టుకోవడం చాలా సహజంగా ఉంటుంది, కానీ అది వాడుక భాషలో కానీ ఆ ప్రాంతాలను బట్టి అది కొంత మారచ్చు. కాకపోతే ఇక్కడ మనం ఒక రాజకీయంగా కాపు అనేటువంటి సామాజిక వర్గం యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంటుంది